వెల్కమ్ టు కలగూర గంప. ఇది మన కలగూర గంప కలవల ప్రపంచం. కలవలు అంటే మళ్ళీ ఒకటే వస్తాయి, వాటర్ లిల్లీ వస్తాయి, లోటస్ ప్రపంచం, కలవలు తామరల ప్రపంచం. ఓకేనా? సో చాలా వెరైటీస్ ఆల్మోస్ట్ వచ్చినాయి, కానీ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ప్రపంచంలో. ఒకటి 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 యాడ్ చేద్దాము, వీటిని ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చేద్దాం. ఆన్లైన్లో కూడా పెడతాం మనం. ఓకేనా? ఆన్లైన్లో కూడా పెడదాము, బట్ కొంచెం టైం పడుతుంది ఆన్లైన్లో పెట్టడానికి, ఎందుకంటే ప్యాకింగ్ సిస్టమ్, దానికి మొత్తం ఎట్లా పెట్టాలా, డబ్బాలు ఎట్లా, బార్కోడ్, ఇవన్నీ కొంచెం పనులు ఉన్నాయబ్బా. సో అన్ని మొక్కలతో పాటు కలవలు కమలాలు కూడా మనకు ఆన్లైన్లో పెడదాం అన్నమాట. సేల్కు స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో కుచ్చు 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 మీకు చూపిస్తారండి, ఎన్ని ఉన్నాయి, ఒక 100 చెట్లన్నీ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. చిన్న బకెట్స్లో షిఫ్ట్ చేయాలి. ఇవన్నీ మదర్ ప్లాంట్స్ చూడండి, ఎన్ని ఉన్నాయో ఒక దాంట్లో 100 వెళ్తాయి, 100 కాదు కానీ ఒక 20-30 వెళ్తాయి అబ్బా. సో అవన్నీ తీసి చిన్న దాంట్లో పెడుతున్నాం, పెద్దది దాంట్లో పెడుతున్నాము, కొన్ని పెద్దవి కూడా అట్లనే ఇచ్చేస్తాము. అండ్ మేము మదర్ ప్లాంట్స్ అన్ని చుట్టుపక్కల వేసేసుకుంటాం అన్నమాట. ఇంకా చాలా పుయ్యలేదు, అవి ఏం వెరైటీలు అనేది మనకు తెలియదు. పూసినంత వరకు ఎన్ని వెరైటీలు, వైట్, పింక్, రెడ్ ఇట్లయితే మనకు లోటస్లు ఉన్నాయి, బట్ మిగతా అన్నీ వాటర్ లిల్లీస్. వాటర్ లిల్లీస్ ఏంటంటే ఎవర్ గ్రీన్ అనమాట, ఎప్పుడు కాస్తూనే ఉంటాయి, సీజన్ అన్ సీజన్ సంబంధం లేదు. అది ఇప్పుడు మన దగ్గర ఇవి ఉన్నాయి కదా, ఇవి ఫ్రీక్వెంట్గా కాస్తాయి, కానీ ఇప్పుడు మనం బయట నుంచి తెప్పించినంత ఎక్కువ ఉండం అన్నమాట. అయితే రీసెంట్గా ఒక ప్లేస్కి పోయినప్పుడు ఇంకా కొన్ని వెరైటీస్ కనపడ్డాయి, అయితే ఆడ కొనుక్కోవాలా లేదా నాకు డౌట్ వచ్చింది ఇంత, ఎందుకంటే చాలా ఇంకా మన దగ్గర ఫ్లవరింగ్ రాలేదు. ఆ కలర్ ఏంటి, అవేంటి అనేది నాకు తెలియదు అనమాట, అవి మన దగ్గర ఉన్నాయా లేవా తెలియదు. కానీ బెస్ట్ ప్లేస్ చూసి వచ్చిన. అండ్ ఇంకొకటి పెద్ద ఆకు ఉంటుంది, నీళ్ళ పైన తేలుతుంటుంది, దాని మీద బరువు కూడా అవుతుంది కదా, అట్లాంటిది కూడా చూసి వచ్చిన. బట్ దాని కొంచెం పెద్ద మనకు మీకు ఎట్లా అంటే చిన్న పార్ట్స్లో ఒకటి రెండు ఆకులు వచ్చినాయి సేల్ చేస్తే, మీరు మీ ఇంట్లో కానీ ఏదైనా పెద్ద ప్లేస్ ఉంటే అందులో వేస్తే ఇట్లా పైన తేలుతుంది చూడండి, ఒక రకమైన పింక్ కలర్ ఉంటుంది, కింద ఏదో లైట్ ముళ్ళా ఉంటుంది, ముళ్ళు ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ భలే ఉంటుంది అది ఆకు. సో అదనమాట. అండ్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా కోల్కతా నుంచి మనము స్టార్టింగ్లో తెప్పించినాం. దారాలు కింద దారాలు కట్టినరు, మలమల పడుతున్నా. ఎర్రటి ఎండాకాలంలో తెప్పించినాం అప్పుడు. ఇవి ఇప్పుడు ఇవి ఏ లోటస్లని తెలియట్లేదు, అవి తెలిస్తే కానీ మనకు దగ్గర ఎన్ని రకాల లోటస్లు ఉన్నాయో అర్థమవుతుంది అన్నమాట, అది విషయం. అండ్ మీరు చెప్పండి ఎక్కువ చిన్న బకెట్స్లో పెట్టి మంచి తక్కువ రేంజ్లో అట్లా పెడదామా, మీకు పెద్ద బకెట్స్ అంటే ఇంటి దగ్గరికి తీసుకుపోయినాక మళ్ళీ మట్టి ప్రాబ్లమా, అట్లాంటిది ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు మన దగ్గర అంటే చెరువు మట్టి ఉంది, సో అట్లా ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా మీరు చెప్పండి. ఓకేనా? దాన్ని బట్టి ఎక్కువ బకెట్స్లా ఇచ్చేసి ప్రాపర్గా మీకు పట్టుకుపోవడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది. కొన్ని రోజులు అట్లను కూడా సర్వైవ్ అవుతాయి, బట్ మీకు ఎంత వెడల్పు డబ్బాలు వేసుకుంటే, కుండీలు వేసుకుంటే అంత ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది అన్నమాట. అది దాని నుంచి దానికి సైడ్కి వస్తూనే ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. ఇట్లా అంటే రకరకాలుగా ఆలోచిస్తాను, అన్ని రేంజుల్లో ప్రైజ్ ఉండేటట్టు తక్కువ రేట్ నుంచి. మనకొద్దు పెద్దది డైరెక్ట్ కావాలా, చలో ఐస్ అట్లా కూడా, బకెటే కావాలా చిన్నది అట్లా కూడా, ఇంత డబ్బు కావాలా అట్లా కూడా. అంటే బాల్కనీ వాళ్ళు డైరెక్ట్ తీసుకొని పెట్టుకోవచ్చు, అండ్ పెద్ద ప్లేస్ ఉన్న వాళ్ళు మళ్ళీ రిపోర్టింగ్ చేసుకోవచ్చు అన్నమాట, అది సంగతి. అండ్ మంచిగా చూపించాలనిపించింది అబ్బా. ఎట్లుందంటే వర్షం పడుతుంది, చూపిద్దాం అనుకుంటేనేమో వర్షం పడుతుంది, సాయంత్రం చూపిద్దాం అనుకుంటేనేమో ముడుచుకొని పోతున్నాయి, ఇక పొద్దున్నేమో నాకు కుదరతలేదు. అట్లా చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ అవుతూ ఉంది. మీకు చూపించనికే చాలా ఉన్నాయి, వైలెట్ ఉంది, పర్పుల్ ఉంది, అండ్ లైట్ పింక్ ఉంది, డార్క్ పింక్ ఉంది, వైట్ ఉంది, పీచ్ కలర్ ఉన్నాయి, వాటర్ లిల్లీస్, అండ్ లైట్ బ్లూ కూడా ఉంది. సో నాకైతే ఇప్పుడు మన లోటస్లో అయితే మాత్రం ఇగో ఇది బ్యూటిఫుల్ చూడండి, ఎంత బాగుంది పింక్. అయితే ఇందులో ఒకటి సహస్రదళం అని కూడా నేను తెప్పించాను, అది ఇంటి దగ్గర ఉంది, ఇంకా ఇక్కడికి పంపించలేదు నేను, ఇంకా కొన్ని తెప్పిస్తా. ఓకేనా? సో వైట్ బ్యూటిఫుల్గా ఉంది, ఇది బ్యూటిఫుల్గా ఉంది, చాలా చాలా నచ్చినాయి నాకు. మీకు బాగా నచ్చుతుంది అనుకుంటా ఎక్సైట్మెంట్ తోటి, అంటే చాలా చాలా బాగుంది. మాకు అన్ని రకాల లోటస్లు వస్తే ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువ. సో అది సంగతి. అండ్ వీటికి సంబంధించింది కూడా కొన్ని గుళికలు ఉంటాయి, అవి వేస్తే మీకు మంచి ఎక్కువ
మొగ్గలు వచ్చే స్కోప్ ఉంటుంది. అయితే దాని డైరెక్ట్ కాకుండా చిన్న చిన్న పౌచెస్లు ఇస్తే మీరు ఆ పౌచ్ను డైరెక్ట్గా అంట్లో పడేసినట్టు, అంటే పేపర్ పౌచ్ ఏదైనా ఇస్తాం అనుకోండి, మళ్ళీ దాన్ని టచ్ చేయకుండా దాంట్లో పడేస్తే అయిపోతుంది. అట్లానే ప్లాన్ చేస్తాం అన్నమాట. అది చాలా ప్లాన్ చేస్తున్నాము. అండ్ లోటస్ కొరకు ఓన్లీ బ్లాక్ సాయిల్ కూడా మీకు కావాలనుకుంటే బ్యాగ్లో పెట్టాలని, ఒకటి అన్నీ చేసుకుంటూ పోదాం. అండ్ ఎట్లుంది బ్యూటిఫుల్ లోటస్ వరల్డ్, అంతే కలగూర గంపల కలవల ప్రపంచం అనమాట. ఇది బాగుంది కదా. సో మీకు ఇన్నిసార్లు చూపించిన కానీ ఇన్ని పూలతో ఎప్పుడు చూపించలేదు అబ్బా, నేనే ఎక్సైట్ అవుతున్నా చాలా. సో ఇది విషయం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.